ప్రజాస్వామ్యంలో ఎన్ని రకాల పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఒకప్పుడు ఇండిపెండెంట్లు కూడా నిలబడి గెలిచేవాళ్ళము. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడము, తాము అనుకున్న పద్ధతిలో మేము ఇట్లా ప్రజలకు సేవ చేస్తామని రావడం ఎప్పుడైనా వెల్కమ్ చేయాల్సిందే, మంచిదే, నష్టమేం లేదు. ఇంకా ఆ పార్టీ ఇంకో పార్టీ ఏదొచ్చినా ఎక్కడైనా రాష్ట్రంలో అయినా, అట్ ది సేమ్ టైం మాకు సంబంధించినంత వరకు ఒక రకంగా పోటీ పెరగడం అనేది మన పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి, ప్రజల్లో మరింత మమేకం కావడానికి కూడా తోడ్పడితే మరింత మంచిది. అంటే నా పాయింట్ నేనేమంటున్నా అంటే, ఏదో పార్టీలు రావడం అట కాకుండా వచ్చేవి సీరియస్గా పబ్లిక్ అజెండాతో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఒక విధానపరమైన దీంతో వచ్చి పోటీ పడితే ఆ పోటీ హెల్దీగా ఉంటుంది, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం పార్టీల మీద ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి అది అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది సొసైటీ ప్రజలు అవుతారు. కాబట్టి అలాంటి దాన్ని వెల్కమ్ చేయాల్సింది. అలా కాకుండా ఏదో ఊరికి పార్టీలు వచ్చాయంటే అవి కూడా రావచ్చు, డెమోక్రసీలో తప్పని లేదు. అల్టిమేట్ చేయాల్సాల్సింది ప్రజలు. ఎన్ని వచ్చినా మా వరకు సంబంధించిన వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతూ వచ్చామో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే చెప్తూ వచ్చామో అవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆ చెప్తూ వచ్చినవి మాట్లాడుతూ వచ్చినవి కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే, సొసైటీకి సంబంధించిన అంశాలే, లేదా రాష్ట్రాన్ని మొత్తంగా అభివృద్ధి పదంలో నడిపించగలిగిన అంశాలే కావడం వల్ల మాకు మాత్రం ఎలాంటి వీటి గురించి కొత్త పార్టీలు వస్తాయని దాని మీద లేదు, వాటి మీద దాని గురించి పెద్ద ఎలాంటి సందేహాలు అనుమానాలు ఏదో చేస్తారా ఏదో అవుతుంది అని లెక్కలు లేవు. ఆ రకంగా ఆలోచించే పార్టీ కూడా కాదు. నాకు తెలిసి అఫీషియల్గా అట్లా అనేది అన్నట్టు లేరు. ఎక్కడ ఒకవేళ అన్నా కూడా తప్పేముంది, అసలు ఆంధ్రప్రదేశ్ ఇస్ వన్ స్టేట్, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. దాని మీద మాకు సంబంధించి ఒకటే, మేము విశ్లేషకుల పాత్రలో లేము, మేము లేవు దాని మీద. మేము ప్లేయర్స్, ఆటగాళ్ళం. ఆటగాళ్ళకు సంబంధించినంత వరకు మా గేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ గేమ్స్, వాటి ప్రకారము ప్రజలకు సంబంధించిన అజెండాతో ముందుకు నడుస్తున్నంతకాలం ఎన్ని పార్టీలు ఏ వచ్చినా పెద్ద దాని గురించి మేము వరీ కావాల్సిన అవసరం లేదు. అవి వచ్చినవి ఏమైనా సరే రావడం అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు పెట్టడం అనేది. ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల కమిషన్ అలవ్ చేసిన దాని ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ ఎట్లుంటాయనే బట్టి అల్టిమేట్ జనాన్ని ఎంత ఇంప్రెస్ చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మేము బాగా ముందున్నాము కాబట్టి ఇలాంటి వాటి గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ముందు నుంచి యాక్చువల్ కోరుతున్న అంశం మా దీని మీదని. గతంలో కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎన్నిక మేనిఫెస్టో అనేది లేదా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు ఎంత పవిత్రంగా ఉండాలంటే అవి రేపు ఆచరణలో కూడా 100% పూర్తి చేసే రకంగా ఉండేటట్టు ప్రయత్నం సీరియస్గా జరిగితేనే అలాంటి హామీ ఇవ్వగలగాలి. లేదంటే ముందు ఆకాశంలో చుక్కలు నిర్చిస్తామనొచ్చు కూడా, లేదా చైర్మన్ మీకు రాసిస్తామనొచ్చు, లేదా ఇంకొకటి ఏదో చేస్తామనొచ్చు, పెద్ద పెద్ద ఇవన్నీ మీ ఇంటి మొత్తం ఒక కేజీ బంగారం ఇస్తామనొచ్చు, ఏదైనా అనొచ్చు. దానికి ఒక ఎన్నికల్లో ఎట్లో ఓట్ల గెలిచి ఆ తర్వాత వాటిని చాప్ చుట్టేసి పక్కన పడేయచ్చు అనుకునే పార్టీలు వస్తున్న రోజుల్లో మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో కూడా చూసిన మన నేపథ్యంలో ఖచ్చితంగా ముక్తాడు వేయాల్సిన అవసరం అయితే ఉందని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి అదే చెప్తున్నాను. ఒక రకంగా మాలాంటి పార్టీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకు ఇది అడ్వాంటేజెస్ ఇష్యూ. నిజంగా గన దీని మీద డిబేట్ జరిగి ఈ మేనిఫెస్టోలో పెట్టే ముందు ఆలోచించి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలిగిన చూసుకొని దాని ప్రకారం మ్యాక్సిమం పూర్తి చేయగలిగేటట్టు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలంటే దాని మీద డిబేట్ జరగాలి. అందువల్ల వీ వెల్కమ్ ఇట్, సీరియస్నెస్ ఉండాలి,
ఆ సీరియస్నెస్ ఉంచుకున్న పార్టీ కాబట్టి ఈరోజు 97-98% మేము పూర్తి చేశామంటే మేనిఫెస్టోలో మేము చెప్పినవి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలము చేయాల్సిన అవసరం ఉంది, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్న పథకాలు లాంటివి వాటిని మాత్రం అవి కూడా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అంటే నిలబడి నిజంగా కూడా ఏదో రాత్రికి అవి ఇస్తే ఖర్చు పెట్టుకునేవి కాకుండా ఎంటైర్ సొసైటీ ముందుకు వెళ్లే రకంగా రూపకల్పన చేసిన పథకాలు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేయగలిగాము. అంతకుముందు అట్లా కాకుండా అడ్డగోలు హామీలు ఇచ్చినందువల్ల చేయలేదని తెలిసి కూడా ఇచ్చి, ఉదాహరణకు రుణమాఫీ లాంటిది చంద్రబాబు నాయుడు గారు చేసింది 14 ఎన్నికలకు ముందు, దానివల్ల రైతులు ఎంత నష్టపోయారో ఆయన చెప్పిన దాని ప్రకారం 100 కోట్లు ఇవ్వాల్సిందని ఇవ్వలేరని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే దాని జోలికి పోలా, చాలామంది అడిగినా కూడా అలాంటి హామీ ఇవ్వలేదు, అలాంటి మేనిఫెస్టోలో పెట్టలేదు చాలామంది చెప్పిన తర్వాత, ఎందుకంటే అది కుదరదు, ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మరి దాన్ని తొంగలో దొక్కారు. అంతా 5 ఏళ్లలో కలిసి కూడా 13-14 వేల కోట్లు 15 వేల కోట్లు అంత మించి పెట్టలేదు. సరే, ఆ రకంగా ఓట్లను ఆ రోజు రైతులను నమ్మబలికి ప్రజలకు నమ్మబలికి అబద్దాలు చెప్పి రావడం అనేది అది చాలా సీరియస్ ఇష్యూ, అలాంటివి జరగకుండా చూడాలనే దాంట్లో మా పార్టీ ముందు నుంచి ఉన్నందువల్ల ఆ రోజు రైజ్ చేశాం. ఆ రోజు హామీ ఇచ్చి 1% తేడాతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఐ మీన్ పవర్లోకి రాకుండా అయింది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ రీత్యా చూస్తే 67 సీట్లు తెచ్చుకున్నాం. నిజంగా ఆ రోజు అలాంటి హామీ అడ్డగోలు హామీలు ఇస్తే వచ్చేవాళ్ళం పవర్లోకి. అలాంటి అధికారంలోకి రావడం కరెక్ట్ కాదు, మనం చెప్పేసరికి చేయగలిగి ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం కాబట్టి ఆలోచిస్తున్నాము, అలాగే ఉంటాం కాబట్టి ఆ రోజు ఇవ్వలేదు అలాంటి హామీ. అలాగే 19 ముందు మేనిఫెస్టో చేసినప్పుడు ప్రతి అక్షరము టీచా తప్పకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, చేసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో తయారు చేశాం కాబట్టి, చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచే వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు మేనిఫెస్టోను బహుశా దేశంలో పర్సంటేజ్తో 98% పూర్తి చేశామని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలిగిన స్థానంలో ఉన్నాం కాబట్టి, మనం ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మూవ్ చేసిందో అది మాకు అడ్వాంటేజీ, అందు ప్రజలకు కావాల్సింది, ప్రజాస్వామ్యంలో అది ఉండాలి, దాన్ని వెల్కమ్ ఇట్.